హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుషా ఈరోజు మీకు ద బెస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి మనం మామూలుగా హోటల్కి వెళ్ళినప్పుడు అందరూ రెగ్యులర్గా ఆర్డర్ చేసే రెసిపీ బటర్ చికెన్ అండి సో అదే స్టైల్లో ఆ టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా అంత పర్ఫెక్ట్గా వచ్చింది అంత బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా అలాగే వస్తుంది ఫస్ట్ అయితే దీనికి బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్తో చేయాలండి బెస్ట్ పీస్ తీసుకొని ఇలా టూ పీసెస్ లాగా కట్ చేపించేసుకోవాలి ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత చాక్తో ఘాట్లు పెట్టుకోవాలండి అంటే కొంచెం బాగా లోతుగా ఉండేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్ని మ్యారినేట్ చేసుకుందాము దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మన బ్రెస్ట్ పీసెస్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సో ఈ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పీసెస్కి అంతా బాగా పట్టి మనం మధ్యలో అలా ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ ఘాట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వెళ్ళేటట్టు మంచిగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దానికి కొంచెం బ్రెస్ట్ ఇద్దాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇంకో బౌల్ తీసుకొని దానికి నేను ఆవనూనె యూజ్ చేస్తున్నానండి మీరు కూడా వీలైతే యూజ్ చేయండి మస్టర్డ్ ఆయిల్ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కారం కూడా ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కారం కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేశాను పెరుగు వచ్చేసి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి ఆ గ్రేవీ మంచి థిక్నెస్ రావడానికి అలాగే జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఇది వచ్చేసి గరం మసాలా ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి యాక్చువల్గా బయట మనకు బాగా రెడ్ కలర్ కనిపిస్తుందండి వాళ్ళు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఎంత వీలైతే అంత న్యాచురల్గా చేసుకోవాలి ఫుడ్ కలర్ అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న కారంతోనే చేస్తున్నాను చూడండి ఇక్కడ మనం నీట్గా ఎలాంటి లంప్స్ లేకుండా స్మూత్గా కలుపుకున్న తర్వాత మనం ముందే కొంచెం అల్లంతో మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా దీంట్లో వేసేసుకొని ఆ చికెన్ పీసెస్ని బాగా ఆ గ్రేవీ అంతా పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఆ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా చూడండి ఆ గ్యాప్స్లోకి అంతా మసాలా వెళ్ళేటట్టు కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఓవర్ నైట్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కుక్ చేసుకుంటే అల్టిమేట్ ఉంటుందండి టేస్ట్ సో అంత టైం లేదనుకుంటే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అయినా అలా మ్యారినేట్ చేసిన తర్వాత వండుకోండి నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కుక్ చేస్తున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి ఆ బటర్ మెల్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను టమాటాలు యాడ్ చేశాను టమాటాలు ఒక ఆరు టమాటాలు తీసుకున్నాను ఇంకా వెల్లుల్లి ఒక వరకు వెల్లుల్లి తీసుకున్నాను అలాగే అల్లం కూడా కొంచెం అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ లో కట్ చేసి వేసుకున్నాను మూడు యాలకులు వేసుకున్నాను ఇంత దాల్చిన చెక్క ఒక ఆరు వరకు లవంగాలు వేసుకున్నాను బగారా ఆకు సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను కారం టూ టేబుల్ స్పూన్స్ వేసాను క్యాషూస్ ఒక పది వరకు తీసుకోవాలి ధనియా పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి వేసుకోండి వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా మీకు రెస్టారెంట్లో ఆ ఫ్లేవర్ వస్తుంది అంత స్వీట్నెస్ ఉండదు కానీ బాగుంటుంది ఫ్లేవర్ ఇక్కడ టమాటో ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు ఈ టమాటో ఇదంతా బాగా కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లగైన తర్వాత గ్రైండ్ చేసుకున్నాం సో చూడండి ఓవర్ నైట్ అంతా మ్యారినేట్ చేశాను నుంచి ఎప్పుడే తీసాను నైట్ అంతా మ్యారినేట్ చేయడం వల్ల ఆ పీస్కి మంచిగా పట్టుకున్నది సో ఇప్పుడు దీన్ని మనం గ్రిల్ చేద్దాం బిల్ ప్యాన్ మీద ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి వెంటనే కొంచెం బటర్ కూడా యాడ్ చేశాను బటర్ మెల్ట్ అయిన తర్వాత మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ఓవర్నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా గ్రిల్ చేసుకోవాలి ఇక్కడ మనం ఓవర్నైట్ పెట్టాం కదా పీస్ చూడండి ఎంత సాఫ్ట్గా టెండర్గా అయిపోయిందో సో చాలా తొందరగా మనకు ఫ్రై అయిపోతుంది ఆ పీస్ ఇప్పుడు దానిపైన ఇంకా కొంచెం బటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసేసుకుందాము సో మనము ఇది వెంట వెంటనే ఫ్లిప్ చేసుకుంటే ఉన్న మసాలా అంతా స్టవ్ మీద పడిపోతుంది ఉండదు సో అలా కాకుండా గ్యాప్ ఇచ్చుకుంటూ ఒకసారి ఫ్లిప్ చేసి మళ్ళీ బటర్తో స్ప్రెడ్ చేయాలి సో మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత అలా ఫ్లిప్ చేసుకుంటూ ఫైనల్గా చూడండి ఇలా మనకు కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ మనకు బ్లాక్గా ఉన్నది పీస్ మాడింది కదండి ప్యాన్కు ఉన్న మసాలా అది ఇప్పుడు పీసెస్ చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు పెద్ద పీస్ అంతా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలండి చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అంటే చూస్తుంటే మనకు చికెన్ షర్ షవర్మా ఫీలింగ్ లాగా వస్తుంది కదా సో అలా పీసెస్ లాగా కూడా అండి అంత బాగుంది టేస్ట్ నెక్స్ట్ ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే బటర్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి కారం చూసి యాడ్ చేసుకోండి మనం ఫస్ట్ నుంచి ప్రాసెస్లో అన్నింటిలో కారం వేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకోండి ఇప్పుడు మనము ముందే టమాటా ఆనియన్ క్యాష్యూస్ అంతా పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీలో వేసి ఆ పేస్ట్ డైరెక్ట్ వేయకుండా ఇలా స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలి ఇలా మంచిగా వడకట్టడం వల్ల స్మూత్ అంతా గ్రేవీలా కిందికి వెళ్ళి పైన పిప్పి అంతా వస్తుంది కదా ఆ పిప్పి అంతా దీంట్లో వేయడం వల్ల టేస్ట్ బాగా రాదు టెక్స్చర్ కూడా మనకు కరెక్ట్గా రాదు అన్నట్టు సో ఆ పిప్పి పడేసి ఆ స్మూత్ అంతా వేసుకున్న తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఇలా మంచిగా బాయిల్ అయిపోతూ ఉంటుంది యాక్చువల్గా హోటల్లో ఇలా చేస్తారంటే మామూలుగా ఇలా మరుగుతూ ఉంటుంది కదా బాయిల్ అవుతున్నప్పుడు పైన ఒక లేయర్ కనిపిస్తుంది కదా నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఆ లేయర్ అంతా అలా గరిటతో తీసి దాన్ని పడేస్తారు అన్నమాట సో దానివల్ల ఇంకా చూడ్డానికి లుక్ బాగుంటుంది ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మనం కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఎంత బాగుంది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చుట్టూ మనకు మొత్తం బటర్ కనిపిస్తుంది అంటే కుక్ అయిపోయినట్టే ఇప్పుడు మనకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలి మామూలుగా ఫ్రెష్ క్రీమ్ అంటే బయట నుంచి తీసుకొచ్చి వేస్తారు కదా కానీ నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫ్రెష్ క్రీమ్ అంటే మిగడ పైన సారీ పెరుగుపైన మిగడ ఉంటుంది కదా ఆ మిగడ తీసి బాగా ఇలా విస్క్ చేయాలి అప్పుడు చాలా స్మూత్గా అయిపోతుంది అది వేసుకున్న తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న తేనె అండి ఒక వన్ టేబుల్ స్పూన్ తేనె అలా వేసుకోవాలి అంటే పర్ఫెక్ట్గా నీకు హోటల్ స్టైల్లోనే ఫ్లేవర్ రావాలంటే ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తేనే ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా వస్తుందండి ఆ తేనె కూడా కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో గ్రేవీ అయితే రెడీ అయిపోయింది వా చూడం ఎంత టెంప్టింగ్గా ఉంది కదా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ బటర్ మసాలా పర్ఫెక్ట్ హోటల్ స్టైల్లో రెడీ అయిపోయిందండి అంటే మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా టెక్స్చరు ఫ్లేవరు ఇంకా మనం ఎలాంటి కలర్ యాడ్ చేయలేదు నార్మల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లోనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెడితే చెప్పకపోతే వాళ్ళు హోటల్ నుంచి ఆర్డర్ చేశారని అనుకుంటారు సో కొంచెం ఎక్కువ చెప్తున్నా అనిపిస్తుంది కావచ్చు మీకు కానీ రియల్గా అంత బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోకి వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్